ఇగో ఇట్లా ఎందుకు తిడుతున్నా వీళ్ళకి తిట్టకపోతే వీళ్ళు అన్నం తినేటోళ్ళు కాదు వీళ్ళు శరం లేని ఇంట్లో పెండ తింటారు పెండ వాడ పెండ తిని బతికేటోళ్ళు వీళ్ళు ఇంట్లో అమ్మ నాన్న ఏం అనుకుంటా నేను ఉట్టిగానే ఆరుస్తున్నాను మీరు అనుకుంటా ఉన్నారు ఉట్టిగానే ఆరుస్తున్నారని మీరు అనుకుంటా ఉన్నారు ఇగో చూడు నేను అందరికీ నా పర్సనల్ అకౌంట్ నుంచి రిప్లై ఇచ్చిన చూడండి ఇగో ఇగో నువ్వు ఎంత తిన్నావు ఎలా బల్చవు దాని కింద ఇంకా దాని కింద ఇంకా ఉన్నావు నా బల్పు గురించి నీకెందుకురా కేసీఆర్ దళం అబ్దుల్లా పూర్మేట్ అంట వీడు ఓడు వీడు ఆ మంచిరెడ్డి కిషన్ రెడ్డి మోచేల్ని లాయిండు అబ్దుల్లా పూర్మేట్లో దందాలు చేసుకున్నటువంటి ఫాల్తుగాడు వీడు ఫాల్తు నా కొడుకు వీడు నాకు కమెంట్ పెడుతున్నాడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి చూసినా డైరెక్ట్గా వాడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గెలవడాడ అక్కడ ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్ వస్తుంది రాసి పెట్టుకో నీ ఇంటికొచ్చి తను తారా కాంగ్రెస్ రా కాంగ్రెస్ నీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎక్కడెక్కడైతే ఎవడోడైతే నన్ను ట్రోల్ చేసిండో నీ ఇంటికి వచ్చి తనకపోతే నా పరి కాదు అబ్దుల్లాపూర్ మెట్ కేసీఆర్ సేవాదాలన్నమాట మైనింగ్ ఇష్యూల ఎన్ని ఎన్ని కమిషన్లు నేను తీయమంటావా డాక్యుమెంట్లని వీడియోలను రిలీజ్ చేయమంటావా మీ మంచిరెడ్డి మొహమేడ పెట్టుకుంటాడు తీసుకుపోయి ఆడ రైతులు ఇంకా కోసం ధర్నా చేస్తే నిర్దాక్షిణంగా టెంటులు దిప్పి మొన్ననే రీసెంట్గా రమ్మన్ తన్ని తర్మేసా బిడా నా సంగతి తెలిసి కూడా నాతో పెట్టుకుంటున్నావు నువ్వు ఏం కథలా ఇగో ఇగో విడిచూడు పూ పూడారి గంగాధర్ అంట పేరేమో జై తెలంగాణ అని పెట్టిండు నీ మొఖా నీ ఫోటో పెట్టుకునే దమ్ము కూడా నీకు లేదు జై తెలంగాణ అని పెట్టుకుండు ఏమని పెట్టి నీవన్నీ ఫేస్బుక్లో కమెంట్లు ఇగో ఇగో ఏది కాళేశ్వరం బ్రిడ్జ్ గురించి నేను మాట్లాడితే ఓ దొమ్మరదాన దీనికి ఏమన్నా పొంతన ఉందా అందుకోసమే నిన్ను అనేది గుజరాత్రి గులాం అని అంట గుజరాత్రి గులామీంద్రా దొంగనా కొడుక చంపి పాత పెడతా బిడా ఏం తమాషాలు చేస్తున్నావు తమాషాలు చేస్తున్నావు ఈడ్చి తన్నానంటే పోయి కాళేశ్వరం నదిలో ఇదుక్కుంటావు ఈడ్చి తన్న అంటే పోయి కాళేశ్వరం డ్యామ్ ఉంది కదా నేను అనౌన్స్ చేసినా కదా నిజంగా దమ్ముంటే ఒక వంద లారీలు కాదు ఒక పది లారీలు వేసుకొని ఆ డ్యామ్ మీద తిరగండి అటు ఇటు ఆ బ్రిడ్జ్ మీద చూస్తా అది బ్రిడ్జ్ కూలిపోయి కింద పడకపోతే అప్పుడు జై తెలంగాణ అంటా నేను ఎస్ జై తెలంగాణ కాదు జై కేసీఆర్ అంట జై బీఆర్ఎస్ పార్టీ అంట బీఆర్ఎస్ పార్టీయా కాంగ్రెస్ పార్టీయా బీజేపీ పార్టీయా బీఎస్పీ పార్టీయా అనేది ఏ పార్టీతో నాకు సమా సంబంధం లేదు గుర్తుపెట్టుకో ఇందాక చెప్పిన మహేశ్వరంలో కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పెద్ద వరస్ట్ ఫెలో ఆయన టికెట్ ఇచ్చి కాంగ్రెస్ తప్పు చేసిందని ఎందుకు చెప్పిన ఇథనాల్ ఫ్యాక్టరీ ఇథనాల్ ఫ్యాక్టరీ ఉత్పత్తి ఉత్పత్తిలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆయన వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు ఉమ్మడి పాలమూరు జిల్లాకి మొత్తం కూడా మరో నల్గొండ అవుతుంది వికలాంగులు అవుతారని చెప్పి అటువంటి క్రిమినల్స్కి మీరు టికెట్ లేదని చెప్పిన అటువంటి వాళ్ళకి టికెట్ లేదని చెప్పిన జర బుర్రలా గుజ్జుందా బిక్క మూడా అరే నాకు వస్తాయి రా బూతులు మస్తు వస్తాయి నేర్చుకున్నాం ఎవరు నేర్పించారు బీఆర్ఎస్ వాళ్ళే నేర్పించారు అంటే మీరు నన్ను తిట్టగానే అబ్బా తిడుతున్నారా నాయన అన్నీ మానేసి ఒక మూల కూసుంటా అనుకున్నారా మిమ్మల్ని మూల కూచుండ పెడతా బిడ్డ కాలు చేతిలో కొట్టి పెట్టి మూలకి ఇట్లా పడేస్తా గుర్తుపెట్టుకో నా ధైర్యం ఏం చెప్పాలనా నేను ఏ తప్పు చేయలే గదే నా ధైర్యం కానీ నీ ధైర్యమేని నువ్వు అది తప్పులు చేసి ఉంటావు అందుకే గిట్ల పిరికి నా కొడుకలాగా గిట్ల కమెంట్లు పెడుతున్నావు పర్సనల్ అకౌంట్లో ఫేస్బుక్లో మొత్తం వచ్చి ఇంకేం పెట్టిండు లుచ్చదాన ఇవ్వ కేసీఆర్ని అడుగుతున్నా ఈ ఈ కమెంట్స్ నేను కేసీఆర్ని అడుగుతున్నా కేసీఆర్ గారు మీరు రాజకీయ చరిత్రలా ఇట్లాంటి కమెంట్లు ఒక అమ్మాయిల మీద ఎప్పుడైనా తిట్టిండ్రా మీరు బహిరంగంగా బహిరంగంగా ఎప్పుడైనా తిట్టిండ్రా మీ వాళ్ళకి తిట్టమని ఉసిగొలుపుతున్నారా గిదేనా మీరు నేర్పించింది నేను మాట్లాడతా ఎప్పుడైతే నన్ను టార్గెట్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను కేసీఆర్ అయితే ఏంది కేటీఆర్ అయితే ఏంది ఎవడైతే నాకేంది ఎవడైతే నాకేంది బ్రో ఐ డోంట్ కేర్ గుర్తుపెట్టుకో నీ అమ్మ నీ అయ్యా అంట నీ అమ్మ నీ అయ్యారా నా అమ్మ నాయ కాదు నీ అమ్మ నీ అయ్యా ఇంకా దాని కింద చాలా ఉన్నాయి బూతులు నేను చదవలేకపోతున్నాను స్క్రీన్లా మాకు కొన్ని రూల్స్ ఉంటాయి చదవద్దు అర్థమైంది నా అమ్మ నాయ కాదు నీ అమ్మ నీ అయ్యా ఇంకా మాట్లాడతా మీ బీఆర్ఎస్ పార్టీ అయ్యా మీ బీఆర్ఎస్ పార్టీ అమ్మ నా జోలికి వస్తే బిడ నేను మళ్ళీ చెప్తున్నాను నేను మనిషిని కాదు కాలిక మాత అవతారం ఎత్తుతా అవసరమైతే నేనే పూజలు చేయిస్తా ఎంత ఖర్చు అయినా పర్లేదు ఆ కాంగ్రెస్ వాటి దగ్గర కోతా బీజేపీ వాటి దగ్గర కోతా అన్న నా దగ్గర పైసలు లేవు మనం అందరం కలిసి బీఆర్ఎస్ని ఓడగొట్టడానికి కొన్ని పూజలు ఉన్నాయి కొన్ని హోమాలు ఉన్నాయి ఇక అన్నీ చేద్దామన్నా పైసలు ఫండింగ్ ఉండ్రే హోమాలు చేద్దాము ఇవన్నీ వేస్తా కేసీఆర్ ఓడిపోతాడు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతాడు సంకనాకపోతాడు అని చెప్పి ఇప్పటి ఇప్పటివరకు కోరుకోలేను బిఆర్ఎస్లో చాలామంది గెలవాలని కోరుకున్నాను ఎందుకంటే అరవై మంది ఎమ్మెల్యేలు నీచ అనికృష్టుడు ఉంటే ఇరవై ఇరవై ఐదు మంది చాలా మంచి వాళ్ళు ఉన్నారు బిఆర్ఎస్ పార్టీలో చాలా మంచి మాలు ఉన్నారు అందరు కలిసి కేసీఆర్ని మోసం చేస్తారు అందరు కలిసి కేసీఆర్ని మోసం చేస్తారు మీ వల్ల ఆయన మూడోసారి సీఎం పదవి దక్కలేకపోతుంది ఆయనకి ఎవడి వల్ల మీలాంటి చెత్తన వల్ల చెత్తన ఇక మంచి మాటలు వస్తాయి ఇప్పుడు కోరుకుంటున్నాం ప్రతిరోజు నా జీవితం బాగుండాలని భగవంతుని కోరుకోను ప్రతిరోజు ఈరోజు నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ చేసుకో నువ్వు అంటున్నావు కదా ఇడేం పెట్టినావు ఇంకో కమెంటు బాపనామవి నీకెందుకే నీకెందుకే డాష్ 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 లబ్ లబ్ డబ్ అని పెట్టిండండి ఏం చెప్పాలి బాపనామవి నీకెందుకే ఇవన్నీ లబ్ 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 డాష్ 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 అందులో ఎన్ని బూతులు ఉన్నాయో అన్ని బూతులు పెట్టిండు పూజలు ఎందుకే అన్నాడు నేను ఇప్పుడు చెప్తున్నా గదే బాపనామే అదే బ్రాహ్మణమ్మాయి చెప్తుంది గుర్తు పెట్టుకో గుర్తు పెట్టుకో రాసి పెట్టుకో నీచాది నీచంగా నీచ నికృష్టంగా నీ పార్టీ భూస్థాపితం కాకపోతే నీ బీఆర్ఎస్ పార్టీ ఈ ఈరోజును చెప్తున్నా భూస్థాపితం కాకపోతే పొద్దున్నే లలిత చదువుకొని వచ్చినారా భయ్ భూస్థాపితం కాకపోతే నేను చెప్తా ఉన్నా నీచ నికృష్ట చావు కాకపోతే నా పేరు శ్రావణ గారు ఒకవేళ ఈసారి గెలిచినా బీఆర్ఎస్ పార్టీ ఈసారి గెలిచినా సరే ముచ్చటగా మూడోసారి గెలిచినా సరే ఒక ఏడాది రెండేళ్ల కంటే నీ పార్టీ ఎక్కువ ఉండదు గుర్తుపెట్టుకో నా జోలికి వస్తే ఎట్లుంటుందో చూపిస్తా బిడ్డ నేను ఈ రోజు నుంచి నా ప్రతి ఒక్క పూజ ప్రతి ఒక్క వ్రతం ఏం చేసినా పూజలు చేసుకోమన్నావు కదా ఏం చేసినా బీఆర్ఎస్ సర్వనాశనం అయిపోవాలి బీఆర్ఎస్ ఓడిపోవాలని నేను కోరుకుంటాను జనరల్గా ఏ ఇంటి ఆడపిల్ల ఏడుపు మంచిది కాదు అందులో నా ఏడుపు అసలకే మంచిది కాదు నేను తిడితే అస్సలే మంచిది కాదు ఒక్కొక్కడు ఎవడైతే వీడు ఉన్నాడో మీ బిఆర్ఎస్ సైన్యం అనే పేజ్ ఉందో మీ బిఆర్ఎస్ సైన్యం అనే పేజ్ ఎవడు హ్యాండిల్ చేస్తుండ కిషాంక నేను వాళ్ళ ఇంటికి పోయి తెలుచుకుంటా కిశాంక నాకు కిషాంక దగ్గరికి పోయి తేల్చుకుంటా లేకపోతే సర్వే సత్యనారాయణ పోయి తెలుసుకుంటాం ఎందుకంటే సర్వే సత్యనారాయణ సత్యనారాయణకి మల్కాజ్గిరి అందరూ మా ఊళ్ళో మా చుట్టాలందరూ కలిసి చోట్లేసారు మరికి ఇదే నా అన్న సార్ అంకుల్ ఇవేనా నేర్పించింది మరి ఏంది ఇది ఇవన్నీ ఈ పేజ్ ఏంటి కమెంట్లు ఏంటి ఒక అమ్మాయి మీద సబ్ నీకు నిజంగా నీకు దమ్ము ఉంటే నీకు తరిక ఉంటే నువ్వు అన్నమే తింటే నువ్వు అన్నమే తింటే సబ్జెక్ట్ గురించి మాట్లాడు సబ్జెక్ట్ గురించి మాట్లాడరా వెధవ ఏ సబ్జెక్ట్ గురించి మాట్లాడుతావు ఇప్పుడు అన్న కాళేశ్వరం కాళేశ్వరం స్కామ్ జరిగింది అని అని అనుకో అప్పుడు ఏం చెప్తావు లేదు స్కామ్ జరగలేదు అని అని నువ్వు పెట్టాలనా లేకపోతే అమ్మ నా బూతులు పెట్టాలనా నా అయ్య నా అమ్మాయి ఏం చేసేరా నీకు చెత్త నా కొడక లుచ్చా నా కొడక ఏం తమాషాలా ఏం తమాషాలా నేను కూడా కేసీఆర్ ఫాలోవర్ని కేసీఆర్ ఎట్లా మొండి పట్టు పట్టాడో మేము కూడా గట్లనే మొండి పట్టు పడతాం అర్థమైందా నాకు బిఆర్ఎస్ పార్టీ అంటే ఇష్టం లేదు కానీ కేసీఆర్ అంటే ఇష్టం అభిమానం అర్థమైందా గుర్తుపెట్టుకో నీకు నిజంగా ఉంటే కవిత మీద పెట్టరా బై కమెంట్లు చూసా నువ్వు కవిత మీద పెట్టరా ఈ కమెంట్లు చూసా నువ్వు ఉంటా అవరా భూస్థాపితమైన పాతమైన దొక్కేస్తారు అందరు కలిసి నువ్వు లాస్ట్ సైన్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్న బిడ్డ లాస్ట్ సైన్ ఫైనల్ వార్నింగ్ ఇస్తున్నా కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఇంకా నెల రోజులు మాత్రమే ఉంది మూసుకొని అన్ని మూసుకొని పోయి చెక్కబద్దున చేసుకో బీఆర్ఎస్కి ఓట్ అయ్యండి అని అప్పి కొట్టుకొని మీరు తిరగండి నా జోలికి వచ్చి అడ్డమైన ట్రోలి పెడితే బిడ్డ ఇంటికి వచ్చి ఏడదంతా కూడా నాకు తెలియదు ఎక్ మాకు తెలియదు ఇన్ని తెలిసిన వాళ్ళకి నీ అకౌంట్ ట్రేస్ చేసి నీ అడ్రస్ తీసేసిడు మాకు పెద్ద కథన నీ అకౌంట్ మేము క్లేజ్ చేయలేము అనుకున్నావా నీ అకౌంట్ మాకు తెలియదు అనుకున్నావా నువ్వు ఏడుంటే వా మేము పట్టలేము అనుకున్నావా ఎందుకురా ఆడదాని చేత తను తినడు అవసరమా అవసరమా మూసుకొని పని చూసుకో పక్కకు పోయి ఆడుకో అర్థమైంది నీకు ఉంటే సబ్జెక్ట్ మీద మాట్లాడు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడమనుకో ఉమెన్ పవర్ ఏందో చూపిస్తాను నాకు కొడుక మోసేత్తో గుద్దినంటే పాతాళంలో పోతావు అర్థమైందా మీ కంటే మహిళలకు ఎక్కువ పవర్ ఉంటుంది ఎక్కువ అంటే ఎక్కువ ఉంటుంది వాళ్ళు కొట్టాలనుకుంటే ఇంకా ఇంత ఇంతమంది మొగోలు పిల్లలకి భయపడుతున్నారు అంటే వాళ్ళ పవర్ అర్థం చేసుకోను చుక్కలు చూపిస్తారు బిడ అర్థమైందా తీసిపడేయకు అమ్మాయిల్ని అమ్మాయిలకి తీసి పడేయకు నిన్ను తీసి పడేస్తారు పక్కన సో ఇంకోసారి ఇటువంటి కమెంట్లు నా మీద పెట్టినవనుకో నేను ఏం చేస్తున్నా కూడా నాకు తెలియదు చెప్తున్నా కదా నీ ఇంటికి వచ్చి అంత ఒక అమ్మాయి మీద పెట్టరా నీ కమెంట్లు నీ ఇంట్లో పెట్టుకో నీ అమ్మ దగ్గర నీ చెల్లి దగ్గర నీ పెళ్ళాం దగ్గర పెట్టుకో వాళ్ళు పడతారు మేము ఎందుకు పడతాం రా బై జర్నలిస్టులం అందులో ఇంత పవర్ ఉన్నోళ్ళం ఇంత పొగరున్నోళ్ళం ఇంత ఆత్మగౌరవం ఉన్నోళ్ళం ఎందుకు పడాలిరా నా అమ్మ నా అయ్యా అంట నేను కూడా నీ అమ్మ నీ అయ్యా అంటా ఎప్పుడు నా జోలికి వచ్చినప్పుడు నేను నాకు చాలా అసలు ఏమండి ఇష్టం వచ్చినట్టు ఒకడు పెట్టిండు ఇక చెప్పాలంటే సిగ్గుచేటు బీఆర్ఎస్ కార్యకర్త నీకంత ఉంటే నాతో అంట డాష్ డాష్ అర్థం చేసుకొని వాడు ఏం పెట్టి సచ్చిండు లత్కూరు నా కొడుకు కేసీఆర్ పెట్టించి కేటీఆర్ పెట్టించినా అడుగుతున్నా నేను దమ్ముంటే ఆన్సర్ చెప్పు లైవ్ కూడా చూస్తూనే ఉంటాను నేను తన్న అనుకో నీకు ఒంటి నిండా దెబ్బలే కనబడవు ఏ పాటలు మాత్రం లోపల చూడు అవుతాయి బిడ్డ అర్థమైంది